బ్రేకింగ్ న్యూస్. సొంత పార్టీ మహిళపై వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పులిచెర్ల సురేష్ రెడ్డి రెచ్చిపోయాడు. కరీముల్నిసా అనే ముస్లిం మైనారిటీ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తనకు రోజూ ఫోన్ చేసి లైంగికంగా వేధిస్తూ అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో అత్యంత నీచంగా, మాటల్లో చెప్పుకోలేని విధంగా పులిచెర్ల సురేష్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని పిడుగురాళ్ల పిఎస్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పిడుగురాళ్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కరీముల్నిసా అండి, నేను నా భర్తతోటి విడిపోయి 5 సంవత్సరాలుగా ఒంటరిగా జీవిస్తున్నాను. నాకు 2 పిల్లలు అండి. నా పని నేను చేసుకుంటూ నా మానాన నేను బ్రతుకుతూ ఉండగా వాసు మహేష్ రెడ్డి దగ్గర ఉండే అనుచరుడు పులిచెర్ల సురేష్ రెడ్డి నా వెంట పడసాగాడు. నన్ను అసభ్యంగా ప్రవర్తించటము, తనతోటి ఉండమని వేధించటము, తన దగ్గరికి రమ్మని, తను పెళ్లి చేసుకోమని అడగసాగాడు. నాకు ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినా పదే పదే అదే ప్రస్తావన తేవటము, నా వెంట పడటము, మా ఇంటి వైపు రావటము, నేను ఎక్కడికి బజార్కి వెళ్తున్నా నా వెంటే రావటము, అందరిలో మాట్లాడటం ఎలా పడే అలాగ చేస్తూ ఉన్నాడు. అవి భరించలేక ఒకసారి కేసు పెట్టాను సార్. పవన్ సార్ గారు ఉన్నారు అప్పుడు, ఆయన వెంటనే 1 గంటలో పిలిపించి అతన్ని మందలించటం అలా చేశారు. అతని చేత నాకు క్షమాపణలు కూడా చెప్పించారు. నేనేమి చెయ్యను, ఏమి వెంటపడినని మాట ఇచ్చి మళ్ళీ ఆ 2 రోజు నుంచే నన్ను వెంటపడసాగాడు సార్. నేను మళ్ళీ కాసు మహేష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను సార్, మాజీ ఎమ్మెల్యే గారు. ఆయన అతన్ని అరచుడు కాబట్టి అతను పెట్టిన మెసేజ్లు అవన్నీ నేను జిరాక్స్ కాపీ తీసుకుని సార్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఏంటమ్మా ఇవన్నీ అని అంటే, ఇలా కేసు అవుతున్నాడు సార్, మీ పక్కనే ఇలా మెసేజ్లు పెట్టాడు, ఇలా వెంటపడి వేధిస్తున్నాడు అని చెప్పి అవి సాక్ష్యాలు కూడా చూపించాను సార్. చూపిస్తే నేను మందులిస్తానమ్మా అని చెప్పారు. ఆయన ఏమి పట్టించుకోలేదు, నాకు అక్కడ ఏమి న్యాయం జరగలేదు. ఆ తర్వాత కూడా వేధింపులకి గురి అయ్యాను నేను. ఇలా ఇన్నాళ్ళు సాగాలని ఆలోచించుకొని నాలో నేనే బాధపడి మళ్ళీ కేసు పెట్టడానికి వెళ్ళాను సార్. నాకు అక్కడైనా న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను. మీరే ఎలాగైనా నాకు న్యాయం చేయాలి సార్. ఇలాగే నాలాగా ఇంకే ఆడపడిచి బాధపడకూడదు, వాళ్ళు ఇబ్బందులకు గురి కాకూడదు సార్. మీరే ఎలాగోలా న్యాయం చేయాలి సార్. అంటే మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ ఫోన్ లైన్లో అందిస్తారు. సాయి శంకర్ చెప్పండి, సురేష్ రెడ్డి అనే వ్యక్తి ఈ బాధితురాలతో ఎప్పటి నుంచి వేధింపులకు గురి చేస్తున్నాడు, ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గురజాల నియోజకవర్గంలో సొంత పార్టీకి సంబంధించినటువంటి మైనారిటీ మహిళని వేధిస్తున్నట్లు మీడియా కోఆర్డినేటర్ వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పురిచెర్ల సురేష్ రెడ్డిపై కేసు నమోదైంది. దీనికి సంబంధించి కరీముల్నిసా అనేటటువంటి ముస్లిం మైనారిటీ మహిళ ఫిర్యాదు చేయడం జరిగింది. తనను గత 6 నెలలుగా కూడా వేధింపులకు గురి చేస్తున్నట్లు కూడా అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే అంశాన్ని కూడా గురజాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కాసు మహేష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఎలాంటి వేధింపులు అనేది ఆగినటువంటి పరిస్థితి లేదనే విధంగా కూడా కరీముల్నిసా చెప్తుంది. ఈ వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి పులిచెర్ల సురేష్ రెడ్డి కీలకంగా మహేష్ రెడ్డికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉంటారనే విధంగా కూడా ఆమె అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. 24 గంటలు మహేష్ రెడ్డి పక్కనే ఉండేటటువంటి ఈ సురేష్ రెడ్డి పైన కనీసం మహేష్ రెడ్డి చెప్పినా కూడా అతను వినేటటువంటి పరిస్థితి లేదు, తాను చర్యలు తీసుకుంటాననే విధంగా తనకు హామీ ఇచ్చినప్పటికీ కూడా వేధింపులు తీవ్రమయ్యాయనే విధంగా కూడా ఆమె అయితే కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి అయితే పిడుగురాళ్ల పోలీసులకు అయితే కరీముల్నిసా ఫిర్యాదు చేయడం జరిగింది. విచారణ చేపట్టినటువంటి పిడుగురాళ్ల పోలీసులు సురేష్ రెడ్డిని పైన కేసు నమోదు చేశారు. అయితే దీనిపైన చట్టపరమైనటువంటి అంశాల్లో ముందుకు వెళ్తామనే విధంగా కూడా పిడుగురాళ్ల పోలీసులు చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా సొంత పార్టీలో జరుగుతున్నటువంటి ఇలాంటి వేధింపుల పైన కూడా పార్టీ నేతలైతే దృష్టి పెట్టాలనే విధంగా కూడా కరీముల్నిసా అయితే డిమాండ్ చేస్తుంది. ఒక మైనార్టీకి మహిళగా ఉన్నటువంటి తనకే ఎలాంటి ప్రొటెక్షన్ లేకపోతే సామాన్య మహిళలకు ఎలాంటి ప్రొటెక్షన్ ఉంటుంది అనే విధంగా కూడా ఆమె అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైట్ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.